గోదావల్లి ప్రసాద్ గారి అబ్బాయి ఇప్పుడు యాక్టివ్ గా ఒక నాలుగైదు సినిమాలు తీస్తున్నాడు. సంవత్సరానికి ఆగకుండా చిన్న సినిమాలు ఎక్కువ తీస్తున్నాడు. సో చిన్న సినిమాల కష్టాలు మా అందరికి తెలుసు. మీరు అందరూ అనుకుంటారు మీరు పెద్దలు మీకేం తెలుసు అని, కానీ ప్రతి ఒక్క చిన్న సినిమా కష్టం ఏంటో మాకు తెలుసు. దానికోసమే ఒక కమిటీని వేసి సినిమా మొదలు పెట్టకంటే ముందే ఒక ప్రణాళికతో ఈ సినిమా ఎందుకు మొదలు పెట్టాలి, ఎందుకు మొదలు పెట్టకూడదు అనేది ఆ కమిటీ మీకు అడ్వైజ్ చేస్తుంది. చిన్న సినిమాలు తీయాలనుకునే వారికి దాన్ని బట్టి తర్వాత మీ నిర్ణయం. మీకు తీయాలనిపిస్తే తీయచ్చు, ఓహో దీనికి ఇది సమస్య ఉందని మీరు అర్థం చేసుకుని కావచ్చు. సో బాపి నీడు పాయింట్లో కూడా ఇదే మెజారిటీతో ఉండి ఒక్కొక్క పాయింట్ మాట్లాడి మిమ్మల్ని కన్విన్స్ చేసి మార్పు తీసుకురావడం ఈజీ. మా ఆలోచనల్ని మీరు అర్థం చేసుకుంటే మేము ఎందుకు చెప్తున్నామని జనరల్ బాధితులు వచ్చి మా ఆలోచనల్ని అర్థం చేసుకుంటే వన్ ఇయర్ లోపల మీరు మార్పు చూస్తారు. దానికోసం అవకాశం రావాలి. మా ఆలోచనలు మీకు అర్థం కావాలి. అర్థం చేసుకున్న ఆటలు మార్పు వచ్చేస్తుంది. ఇంకా ఎంజాయ్ పార్టీ రేపు అందరూ వచ్చి మొత్తం ప్యానల్ ఫోర్త్ ప్యానల్ సెక్టార్ లో కానీ ఈసీలో కానీ మోహన్ గౌడ్ గారు కూడా ఉన్నారు సెక్టార్ లో, అలాగే నేను ఉన్నాను మోహన్ గారు పట్ల పద్మిని కూడా ఉంది, అలానే రామ్మోహన్ రావు గారు పుష్కరు రామ్మోహన్ రావు గారు మన మాజీ ఎంపీసీ చైర్మన్ గారు మాజీ డైమెన్షన్ అధినేత పుష్కరు రామ్మోహన్ గారు, అలానే తేనెటీగ రామారావు జేవీ రామారావు గారు అక్కడ ఉన్నారు జేవీ రామారావు గారు, అలానే వల్లూరుపల్లి రమేష్ వల్లూరుపల్లి రమేష్, అలానే సాంబశివరావు గారు మన ప్రొడక్షన్ ప్రొడ్యూసర్ మెంబర్ యాక్టివ్ రన్నింగ్ ప్రొడ్యూసర్ కూడా, అలానే సతీష్ కుమార్ వర్మ వేగేశ సతీష్ గారు రండి సినిమాలు తీసుకున్నారు వెంకటరమణారెడ్డి రమణారెడ్డి అలానే మంచి వెంకటేష్ ఎక్కడ ఉన్నాడు మంచి 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 ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ సెకండ్ ఫ్లోర్ సార్.